మార్గం పరిపూర్ణమైనదినీ మార్గం దయగలవారి పై దయ చూపించును కఠినుడయడల వికటము చూపును దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యదార్థమైనదినీ మార్గం పరిపూర్ణమైనదినీ మార్గం ఫస్ట్ కింగ్స్ 15th chapter 25 and 26 verses. నాదాబ్ సన్ ఆఫ్ జెరోబామ్ బికేమ్ కింగ్ ఆఫ్ ద ఇస్రాయేల్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ఆసా కింగ్ ఆఫ్ జూడా అండ్ హీ రెయిన్డ్ ఓవర్ ఇస్రాయేల్ 2 years. హీ డిడ్ ఈవిల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ వాకింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ ఇన్ హిస్ సిన్ విచ్ హీ హ్యాడ్ కాజ్డ్ ఇజ్రాయేల్ టు కమిట్. మొదటి రాజులు 15:25-26. యరోబాము కుమారుడైన నాదాబు యోధారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం అందు ఇస్రాయేలు వారిని ఏలనారంభించి ఏలు వారిని 2 సంవత్సరములు ఏలాను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి అతని తండ్రి నడిచిన మార్గముందు నడిచి అతడు దేని చేత ఇస్రాయేలు వారు పాపం చేయుటకై కారకడాయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించాను. దేవుడి వాక్యం మన వెంటలో దీవించింది. ప్రభునందు ప్రియాక్షమ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రాంతకాలం ఎలాగను కలుసుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చిన విధానమును బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొన్ని దినముల నుంచి ఏలియా దినములలో ఇశ్రాయేలీలు యొక్క స్థితిగతులను పరిస్థితులను మనము చూస్తూ వస్తున్నాం. మంచిది ఆ దినాలు ఏ దినాలుగా ఉన్నాయో మన దినాలు కూడా ఆ దినాలలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. మా దేవుడైన యెహోవా సన్నిధి అనుభవించవలసిన వారు, ఆయన రాజ్య పాలన కొరకాయి వారు జీవించవలసిన వారు, యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడని చెప్పగలిగినటువంటి ఆ ప్రజలు ఎంతగా దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయో మనము చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ యొక్క మొదటి రాజైన యరోబాము ఒక భయంకరమైన విగ్రహారాధికుడిగా అతన్ని మనం చూస్తూ వచ్చాం గత పాఠాల్లో. యరోబాము చెడుకు దారి చూపినవాడు, విగ్రహారాధనకు విత్తనాలు విత్తినవాడు, అది లోతుగా బాగా లోతుగా విత్తినవాడు. ఆ తరువాత వచ్చిన రాజులు కూడా అదే లోతులో జీవించారే కానీ వారంతా యరోబాము నడిచిన మార్గమునకు భిన్నముగా నడవడానికి వారు ఇష్టపడిన వారిగా మనం చదువుతూ వచ్చాం. దేవుని ప్రజలారా, ఒకవేళ నాదాబు అయ్యిందేదో అయ్యింది, మా తండ్రి ఏమిటో మా తండ్రి చేశాడు కానీ నేను అలాగూ కాదు అని అనుకున్నవాడు కాదు. తండ్రి చూపిన మార్గము గుండా అతడు ప్రయాణం చేస్తున్నాడని దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఏది మంచిదో, ఏది ఖ్యాతి గలదో, ఏది ఉత్తమమైనదో, ఏది నీతి గలదో, ఏది యథార్థత గలదో ఆలోచించలేని రాజులుగా ఒక తండ్రి వెళ్ళిన మార్గమే మార్గం అనుకున్నాడు. కానీ పరమ తండ్రి ప్రేమించిన దేశం, ప్రేమించి మమ్మల్ని విడిపించిన దేశం, ప్రజలము మేము ఒక ప్రత్యేకమైన స్థానము గుండా ప్రవేశించవలసిన వారమని యోచించలేని వాడిగా నాదాబును మనం చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా,
అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు భిన్నమైన జీవితాన్ని వారు జీవిస్తూ వచ్చారు. దేవునికి అవిధేయులుగా అదే రాజుల గ్రంథం 15:25 మరొకసారి మనము ధ్యానం చేస్తున్నాం. యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆశాయేలు బడిలో రెండవ సంవత్సరముందు ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చేసి దేవుని బిడలారా ఈ దినాన్ని తను మాత్రమే కాదు విగ్రహారాధికుడు యావత్తు దేశమంతటిని యెహోవా దృష్టికి ఆయన దృష్టికి పాపమును ఏవో దేవుని బిడ్డలారా ఆయన ఏది వద్దు అని చెప్పాడు, ఏది ఆయనకి ఇష్టం లేదో, తనకు మారుగా ఎవరిని వారు ఆరాధించి వారిని ఏమి చేస్తానని చెప్పాడు అవి మరిచిపోయి, అవి దారి తప్పి, అవి మరలిపోయి వారు అతడు చదువుతున్నాం యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడయ్యను ఆ పాపమును అనుసరించి దేవుని బిడ్డలారి దినాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆ కాలం మన కాలంలో కూడా ఉన్నదా? ఆ దినాలు మన దినాల్లో కూడా మనకు పైకి భక్తి గల వారయుండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారిగా అదే ఆయన ఏ నా దేవుడు ఏమి కోరుకొని వారిని తెచ్చి స్థలమందు ఉంచాడు మరిచిపోయిన వారిగా మరువుని దేవుని వైపుకు చూడలేని వారిగా ఈ దినాల్లో వారు తమ జీవన యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన్ని దేవుని పిల్లలమైన మనం అటువైపుకి వెళ్ళక, ఆ విగ్రహారాధన వైపుకు చోటివ్వక, ఎవరు నిన్ను రక్షించి విడిపించి విడుదల చేసి నిన్ను నూతనమైన సృష్టిగా నూతన జనాంగంగా నూతనమైన బిడలగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు ఆయన వైపుకు మనము మరలగలిగితే ఈ భయంకరమైన పరిస్థితి నుండి మనము విడిపించబడతాం, నెమ్మది కలిగి ఉంటాం. నా దేవుడు ఎవరు అనేది నీవు మరొకసారి గుర్తు చేసుకుని ఎవరు నీ కొరకు మరణించారు, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టారు, ఎవరు నీ కొరకు లేచారు, ఎవరు నీ కొరకు తిరిగి లేచారు. దేవుని బిడ్డలారి దినాన్ని ఆ తండ్రి మార్గమే కానీ ప్రేమించి రక్షించి విడిపించి నెమ్మది ఇచ్చినటువంటి తండ్రి అయిన యెహోవా వైపుకు చూడనొల్లని వానిగా వారు జీవిస్తూ వచ్చారు. ఉదయకాల సమయంలో మన పరమ తండ్రి వైపుకు చూచుచు మన ఎదుట ఉన్న పంది రంగములో ఓపికతో సహనముతో పరిగెట్టడానికి మనము ఈ ఉదయం ప్రభు వైపుకు చూస్తాం. కనుక రాజులైన వారు ప్రారంభించిన దాని మీద కట్టబడుతూ వచ్చారు, కానీ రాజు అనబడిన దేవుని వైపుకు చూడనొల్లని వారిగా ఉంటూ వచ్చారు. కనుక ఈ ఉదయకాలం ఆ అనుభవంలోనికి మనము నడుస్తూ ఉన్నామేమో, లేక తండ్రి పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చ బద్దులమవుతూ ఉన్నామేమో గ్రహిస్తూ గమనిస్తూ సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయం మనలను ఆయన వైపుకు ఆయనలోనికి మనను నడిపించును గాక. ఆమేన్. ధనుడివైన మా తండ్రి, ఉదయకాల సమయం మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. నేను చల్లిన తండ్రి విత్తిన లోతుగా విత్తిన ఆ జీవితములో ఉన్నారు, కానీ పరమ తండ్రి అనబడిన ప్రభు నీ వైపుకు మరలని వారిని మా ఎదుట ఉంచుచు ఉన్నావు. మేమును మీ ఆజ్ఞలలో మీ అనుమతితో సాగు కృపనిచ్చి ఏ విగ్రహారాధన వద్దు అని చెప్పారు దాని యొద్ధ నుండి తొలగింపబడి నీ వైపుకు తిరిగి నీ రాజ్యములో మేమును హక్కుదారిలో అగునట్లు నీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మీరు మమ్మల్ని విమోచించినందుకు వందనాలు. నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు. నీ జనాంగంగా ఉంచినందుకు వందనాలు. ప్రభువ మా సంఘపు బిడ్డలను మా ప్రియ శ్రోతలను అనేక కుటుంబాలు వ్యాధిని పడి ఉన్నాయి, అనేక కుటుంబాలు నెమ్మదికి దూరంగా ఉన్నాయి, అనేక కుటుంబాల్లో శోకం ఉన్నది, అనేక కుటుంబములు ప్రభువ వేదన
నాయన వీటి నుండి విడిపించి నెమ్మదినిచ్చి ఆ కుటుంబాలు మరలా తిరిగి ప్రభు చిగురించు కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. మా లోకం ప్రపంచం అంతటి కొరకు, మా దేశము రాష్ట్రాల కొరకు నైనా ఆ యొక్క ఆ భయంకరమైన వ్యాధి పేరు ఎత్తడము లేదు, కానీ వ్యాధుల నుండి నిర్మించు నీ వైపుకు చుచ్చుచు మా ఎదుట ఉన్న అవునాయన ఈ రక్షణ కార్యాలు సాగు కృపనిమ్మని. అనేక మందిని ఇస్లాం మినిస్ట్రీ ప్రభు ఆదరించు కృపనిచ్చారు, అనేక మంది గుప్పేళ్ళు ప్రభు, అనేక మంది పరిచర్యలు మోకాళ్ళు కన్నీరు ఈ చిన్న మినిస్ట్రీని ప్రేమించి ఆదరించు కృపను ఆధ్యాత్మికంగా వారి అవసరతలు తీర్చే భాగ్యమును మీరు అనుగ్రహించారు. అందును బట్టి మీ నామాన్ని మేము స్తుతిస్తూ కృపలో మీరు బలపరిచి వాడుకోమని, కృపలో ఈ వ్యాధి బాధల నుంచి దూరం వచ్చేసి శాంతి సమాధానములు ప్రభువా నాయన లోతుగా నాయన వీత్తి మా జీవితాలు కట్టుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి ప్రార్థించిన నిమిషములకు వ్యాధి బాధలలో ఉన్న వారికి, కుటుంబాల్లో ప్రియమైన వారిని పోగొట్టుకున్న కుటుంబాలకు ఆయనే గొప్ప ఆదరణకర్తగా ఉండి ఆదరించి మహిమలో ప్రతి అవసరత తీర్చును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దర్శించే కృపలో బలపరచును గాక. ఆమేన్.